హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం కొత్తగా రెండు వందల యాభై రెండు కోవిడ్ కేసులు రాష్ట్రంలో కొత్తగా రెండు వందల యాభై రెండు కోవిడ్ కేసులు నమోదైనయి దీంతో మొత్తం బాధితుల సంఖ్యము ఎనిమిది లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగుగా పెరిగింది తాజాగా మరో రెండు వందల తొంభై ఒక్క మంది కోలుకున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వేల ఆరు వందల డెబ్భై రెండు మంది కోవిడ్తో చికిత్స పొందుతూ ఉన్నారనమాట తాజా ఫలితాల్లో హైదరాబాద్లో నూట నలభై మూడు రంగారెడ్డి జిల్లాలో పదహారు మేడ్చల్ మల్కాజుగిరిలో పద్నాలుగు పాజిటివ్ కేసులు నిర్ధారణ అవ్వడం అయితే జరిగింది సో మిగిలిన జిల్లాలో చూసుకున్నట్లయితే రెండు అంకెల కంటే తక్కువ కేసులు అయితే వచ్చినాయి అనమాట సో ఇది ఈరోజు తెలంగాణకు సంబంధించిన కోవిడ్ అప్డేటు వీడినస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు కూడా కోవిడ్ బులెటిన్ మిస్ అవ్వకుండా మీకు ఇస్తూనే ఉన్నాను మన ఛానల్లోని అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ వీడియో రావడం జరుగుతుందనమాట